ఈ కథ ది మేరీ సెలెస్ట్ అనే షిప్ కి సంబంధించింది. మేరీ సెలెస్ట్ అనేది 1861వ సంవత్సరానికి చెందిన ఒక వుడెన్ షిప్. షిప్ లో ఉండే సభ్యులు తప్పిపోయారు, తిరిగి కనిపించలేదు. యూరప్ కోస్ట్ లో దానంతట అది తిరుగుతూ ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ కాకుండా చివరి వరకు చూడండి. కేవి సండే మిస్టరీస్ ప్రెజెంట్స్ ది మేరీ సెలెస్ట్ షిప్ మిస్టరీ. ఈ 1861 నోవా స్కూటియా కెనడాలో ఈ షిప్ ని నిర్మించారు. అప్పుడు దీని పేరు మేరీ సెలెస్ట్ కాదు, దాని అసలు పేరు ది అమెజాన్. అమెజాన్ మేరీ సెలెస్ట్ గా ఎందుకు మారింది? షిప్ ని తయారు చేసేటప్పుడు అది శాపానికి గురైందని చాలా మంది చెప్తూ ఉంటారు. మేరీ సెలెస్ట్ పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలో చూపించే షిప్ లా ఉంటుంది. చెక్కతో చేసిన సైలింగ్ షిప్. అది తయారు చేసిన దగ్గర నుండే దాని పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కాదు. దాని మొదటి సముద్ర ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ షిప్ కెప్టెన్ కి విపరీతంగా దగ్గు స్టార్ట్ అయింది. ఫుల్ జ్వరం, ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉండేది. పడవ సభ్యులకి పెద్దగా అరిచి ఆర్డర్స్ వేసిన ప్రతిసారి దగ్గు వచ్చేది. ముఖమంతా రక్తపు చీమిడితో నిండిపోయేది. అమెజాన్ షిప్ అది వెళ్లవలసిన రూట్ లో వెళ్తూ ఉంది, కానీ ఆ షిప్ కెప్టెన్ న్యూమోనియాతో చనిపోయాడు. అతని ఆత్మ ఆ షిప్ లోనే ఉందని చాలా మంది నమ్మేవారు. తర్వాత 1867లో ఈ షిప్ కి ఇంకో ప్రమాదం జరిగింది. కేప్ బ్రాటన్ ఐలాండ్ దగ్గర తుఫాను రావడంతో ఈ అమెజాన్ పడవ ఫాస్ట్ గా ఒడ్డుకు వచ్చేసి గుద్దుకుంది. దీంతో పడవకి బాగా డ్యామేజ్ అయింది. రిపేర్ కోసం షిప్ యార్డ్ కి తీసుకొచ్చారు. ఇది జరిగిన కొద్ది కాలానికే ఈ షిప్ వేరే ఓడతో గుద్దుకుంది. ఈ షిప్ దెబ్బకి వాళ్ళ ఓనర్స్ కి విసుకొచ్చింది. రిచార్డ్ డబ్ల్యూ హెయిన్స్ అనే అమెరికన్ కి ఈ షిప్ ని అమ్మేశారు. అమెజాన్ షిప్ కి మేరీ సెలెస్ట్ అని పేరు పెట్టింది రిచార్డ్సే. ఆ షిప్ కి చాలా మార్పులు చేశాడు, కానీ పాస్ట్ లో దానికి జరిగిన ట్రాజెడీస్ కలవరపెట్టే ఓడ పరిస్థితి వల్ల రిచార్డ్ మేరీ సెలెస్ట్ ని అమ్మేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఫైనల్ గా దీన్ని కెప్టెన్ బెంజమిన్ స్పూనర్ బ్రిగ్స్ అనే వ్యక్తి కొన్నాడు. ఇతని సారథ్యంలోనే శపించబడిన ఈ ఓడలోని సిబ్బంది ఆచూకీ లేకుండా మాయమయ్యారు. నవంబర్ 7, 1872 న్యూయార్క్ హార్బర్ నుండి ఇటలీకి వెళ్లడానికి రెడీ అయింది మేరీ సెలెస్ట్. షిప్ మొత్తంలో 10 మంది సిబ్బంది ఉన్నారు. కెప్టెన్ బెంజమిన్ స్పూనర్ బ్రిగ్స్, తన భార్య, 2 ఏళ్ల పాప సోఫియా, 7 క్రూ మెంబర్స్. యూరప్ కి తీసుకువెళ్లడానికి 1700 బ్యారెల్స్ ఆల్కహాల్ కూడా ఉంది. అట్లాంటిక్ లో మేరీ సెలెస్ట్ ప్రయాణమైంది. ఉన్న ఆధారాలు, షిప్ నుండి రికవర్ చేసిన కెప్టెన్ లాక్స్ ప్రకారం అక్కడ ఏ తప్పు జరగలేదు. కానీ డిసెంబర్ 4, 1872 పోర్చుగల్ కి సరిగ్గా 930 మైళ్ళ వెస్ట్ లో ఉన్న అజోరీస్ ఐలాండ్ లో తేలుతూ కనిపించింది. షిప్ లో ఉన్న 10 మంది మాయమైపోయారు. బ్రిటిష్ కి చెందిన డి గ్రేటియా అనే పడవ మేరీ సెలెస్ట్ ని గుర్తించింది. ఆ షిప్ కెప్టెన్ డేవిడ్ మోర్ హౌస్. అతను చెప్పిన దాని ప్రకారం మేరీ సెలెస్ట్ ఒక లక్ష్యం లేకుండా ప్రయాణం చేస్తూ కనిపించింది. డి గ్రేటియా షిప్ మేరీ సెలెస్ట్ కి దగ్గరగా వెళ్ళింది. డి గ్రేటియా సిబ్బంది తాడుల సాయంతో మేరీ సెలెస్ట్ షిప్ లోకి దిగారు. వాళ్ళు నడుస్తుంటే కింద చెక్కలు సౌండ్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ అడుగుల చప్పుడు, పక్షుల అరుపులు తప్ప ఇంకంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఇంకా ఏమీ లేదు. కానీ ఆ సిబ్బంది ఆ పడవలో అసాధారణమైన విషయాలు చూశారు. మేరీ సెలెస్ట్ లో సిబ్బంది మాత్రమే మిస్ అయ్యారు. దాంట్లో ఉన్న ఆల్కహాల్ కంటైనర్స్ అంతే ఉన్నాయి. షిప్ లో ఉన్న నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇంకా వర్కింగ్ లోనే ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక లైఫ్ బోట్ మిస్ అయింది. కొన్ని ఆల్కహాల్ డ్రమ్స్ లైట్ గా విరిగిపోయి ఉన్నాయి. పడవ వెనక ఒక తాడు వేలాడుతూ ఉంది. షిప్ లోపల కింద భాగంలో 3.5 అడుగుల వరకు నీరు వచ్చి ఉంది. అది లోపల విరిగి ఉన్న వాటర్ పంప్ వల్ల ఉండొచ్చు. షిప్ లో ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం మేరీ సెలెస్ట్ 11 రోజుల నుంచి ఎవరూ లేకుండా తిరుగుతూనే ఉంది. షిప్ లో నీరు, ఆహారం ఇంకా ఉన్నాయి. ఎవరూ దేనిని టచ్ అయినట్లుగా అన్ని అంతే ఉన్నాయి. ఆ 10 మందికి సంబంధించి ఆ షిప్ లో ఎలాంటి క్లూ కానీ ఆచూకీ కానీ లేదు. డిగ్రేటియా సిబ్బంది కొంతమంది మేరీ సెలెస్ట్ లో ఉండి డిగ్రేటియా షిప్ సాయంతో యూరప్ కి తీసుకొచ్చారు. కెప్టెన్ మోర్ హౌస్ ఫెడ్రిక్ సోలి ఫ్లడ్ ని కాంటాక్ట్ చేశాడు. మ్యారిటైమ్ లా ప్రకారం ఇలాంటి షిప్స్ ని ఖచ్చితంగా ఎగ్జామిన్ చేయాలి. అబండెడ్ షిప్స్ ని డిస్కవర్ చేసినప్పుడు ఎలాంటి ఫౌల్ ప్లే జరగలేదని తెలుసుకోవడానికి ఇలా ఎగ్జామిన్ చేస్తారు. అథారిటీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయకుండా మోర్ హౌస్ అతని సిబ్బంది ఆ షిప్ ని ఏమి చేయలేరు, దాంట్లో ఉన్నవి తీసుకోలేరు. ఫెడ్రిక్ సోలి ఫ్లడ్ ఆ షిప్ లో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ వేశాడు. 3 మంత్స్ ఇన్వెస్టిగేషన్, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తర్వాత మేరీ సెలెస్ట్ లో ఎలాంటి ఫౌల్ ప్లే జరగలేదని కంక్లూడ్ చేస్తారు. మోర్ హౌస్ కి ఫుల్ పేమెంట్ ఇవ్వకుండా కొంచెమే ఇస్తారు. ఎందుకంటే అథారిటీస్ కి డిగ్రేటియా సిబ్బంది మీద ఇంకా పూర్తి నమ్మకం రాలేదు. వాళ్ల మీద చిన్నపాటి అనుమానం ఉంది. సో
వాళ్ళకి ఏం జరిగిందని చెప్పడానికి చాలా థీరీస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని థీరీస్ చెప్తాను చూడండి. మేరీ సెలెస్ట్ సిబ్బంది 1700 బ్యారల్స్ ఆల్కహాల్ తీసుకుని న్యూయార్క్ నుండి ఇటలీకి ప్రయాణమయ్యారు. సరిగ్గా నవంబర్ 25, 1872న ఒక ట్రాజెడీ జరిగింది. సడన్ గా సముద్రంలో నుంచి ఒక సీ మాన్స్టర్ వచ్చి ఒకరి తర్వాత ఒకరిని షిప్ నుండి లాగేసింది. సముద్రం మధ్యలో సిబ్బంది అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ సీ మాన్స్టర్ సిబ్బందిని మాత్రమే లాగేసింది కాబట్టి షిప్ లోపల ఉన్నవన్నీ అంతే ఉన్నాయి. అన్ని మ్యాచ్ అవుతున్నా కూడా నమ్మటానికి కొంచెం కష్టమే. మేరీ సెలెస్ట్ కి ఏం జరిగిందని చెప్పడానికి ఇంకో థీరీ కూడా ఉంది. ఇంకో థీరీ చూద్దాం. నవంబర్ 25, 1872 పడవ ముందు భాగానికి వచ్చి క్యాప్టెన్ నుంచున్నారు. షిప్ వైపు వేరే షిప్ వస్తున్నట్లు గమనించాడు. వెంటనే తన దగ్గర ఉన్న బైనాక్యులర్ లాంటి గ్లాసెస్ తీసి చూశాడు. పడవ తన వైపే వస్తుంది. పడవ పైన నల్ల ఫ్లాగ్, దాని మీద తెల్ల పుర్రె బొమ్మ ఉంది. అది చూసి పైరేట్స్ అని పెద్దగా అరిచాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. పైరేట్స్ షిప్ లోకి వచ్చి అందరినీ చంపేశారు. లైఫ్ బోట్ ఒకటి పంపు విరగొట్టుకుని వాళ్ళ షిప్ కి వెళ్లిపోయారు. అన్ని డ్రమ్ముల ఆల్కహాల్ ఉంటే ఎందుకు తీసుకెళ్లలేదు? ఈ థీరీ కూడా కరెక్ట్ అనిపించట్లేదు. ఈ మేరీ సెలెస్ట్ కథ 18వ శతాబ్దంలో బాగా పాపులర్. సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ కూడా ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. జే హబకుక్ జెఫ్సన్ స్టేట్మెంట్ అనే టైటిల్తో చిన్న స్టోరీ రాశాడు. ఈ స్టోరీలో పగతో ఉన్న ఒకప్పటి బానిస మేరీ సెలెస్ట్ లో ఎక్కుతాడు. షిప్ లో ఉన్న వారందరినీ చంపేసి లైఫ్ బోట్ ఒకటి తీసుకుని తాడు సాయంతో దాంట్లో ఎక్కి వెళ్లిపోతాడు. యాక్చువల్ గా కెనాన్ డోయల్ రాసిన ఈ షార్ట్ స్టోరీ కేవలం కల్పితం, కానీ ఇది రియాలిటీకి దగ్గరగా ఉండటంతో దీన్ని బేస్ చేసుకుని చాలా థీరీస్ పుట్టుకొచ్చాయి. నమ్మశక్యంగా ఉండే కొన్ని థీరీస్ చూద్దాం. నవంబర్ 25, 1872 ఉదయం అందరూ నిద్రలేచారు. మెట్లకి పైకి వచ్చేటప్పుడు క్యాప్టెన్ కి ఆల్కహాల్ స్మెల్ వచ్చింది. మేబీ కంటైనర్స్ లీక్ అవుతుందనుకుని త్వరగా షిప్ ని ఖాళీ చేయమని ఆర్డర్స్ వేశాడు. క్లోజ్ రూమ్ లో ఉన్నప్పుడు ఆల్కహాల్ ఫ్యూమ్స్ ప్రమాదకరంగా మారుతాయి, బ్రీతింగ్ కి ఇబ్బంది కలుగుతుంది అండ్ త్వరగా మంటలంటుకునే అవకాశం ఉంటుంది. మేరీ సెలెస్ట్ వెనక భాగంలో ఒక తాడు కట్టి ఆ తాడుని లైఫ్ బోట్ కి కట్టి అందరూ లైఫ్ బోట్ లో ఎక్కుతారు. ఇలా చేస్తే లైఫ్ బోట్ షిప్ కి దూరంగా వెళ్లకుండా తాడు సాయంతో దగ్గరగా ఉంటుందని ఇలా చేస్తారు. షిప్ లో పరిస్థితి నార్మల్ పొజిషన్ కి వస్తే మళ్లీ షిప్ లోకి ఎక్కొచ్చని క్యాప్టెన్ ఉద్దేశం. కానీ వాతావరణం బాగా లేకనో లేదా తాడంత ప్రెషర్ తట్టుకోలేక కావచ్చు అది తెగిపోయింది. వాతావరణం బాగాలేదు కాబట్టి అలాగే సముద్రంలోకి వెళ్లిపోయారు. ఫుడ్ వాటర్ లేదు, ఆకలి డిహైడ్రేషన్ వల్ల చనిపోయి సముద్రంలో పడిపోయి ఉంటారు. యానీ మెగ్రెగోర్ అనే వ్యక్తి ప్రపోజ్ చేసిన థీరీకి కొంచెం ఎక్కువ ఎవిడెన్స్లు ఉన్నాయి. ది ట్రూ స్టోరీ ఆఫ్ మేరీ సెలెస్ట్ అనే డాక్యుమెంట్ ని క్రియేట్ చేశారు. మెగ్రెగోర్ తన రీసెర్చ్ టీమ్ కలిసి మేరీ సెలెస్ట్ క్రూ కి ఏం జరిగి ఉంటుందని ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశారు. నావిగేషన్ లో జరిగిన మిస్ క్యాలిక్యులేషన్ వల్ల ఇది జరుగుండొచ్చు అని చెప్పారు. కొన్ని షిప్ లాగ్స్ అలాగే కంప్యూటర్ మోడలింగ్ సాయంతో వాళ్ళు ఆ పడవ వెళ్లిన దారిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. తీరా చూస్తే వాళ్ళు వెళ్లాల్సిన రూట్ కి 112 మైల్స్ ఎడంగా షిప్ వెళ్ళింది. ఈ మిస్టేక్ వల్ల వాళ్ళ క్రూలోని మెంబర్స్ ప్రాణాలు పోతాయని వాళ్ళు ఊహించి ఉండరు. రూట్ చేంజ్ అవటం, షిప్ మోటార్ పంప్స్ లో ఒక పంపు పాడైపోవటం, దీంతో పాటుగా తుఫాను స్టార్ట్ అవటం, ఇవేవి ఆ క్రూ మెంబర్స్ కి అస్సలు కలిసి రాలేదు. ఇంకా చేసేదేం లేక ఆ క్రూ మెంబర్స్ లైఫ్ బోట్ సాయంతో ఆ బోట్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. బట్ ఆ క్రూ ఎక్కడికి వెళ్లారో, వాళ్ళ ఆచూకీ ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలియదు. మేరీ సెలెస్ట్ కథ క్రూ మాయమవడంతో ఎండవలేదు. ఆ గోస్ట్ షిప్ ని ఇంగ్లాండ్ కి తీసుకుని వచ్చారు. ఆ గోస్ట్ షిప్ లో ఉన్న కంటెంట్స్ ని షిప్ కనిపెట్టిన వారు తీసుకున్నారు. తర్వాత షిప్ ని వేరే ఓనర్ కి అమ్మేశారు. ఆ తర్వాత ఆ గోస్ట్ షిప్ 12 సంవత్సరాలు డిఫరెంట్ క్యాప్టెన్స్ కింద సేల్ అయింది. 12 ఇయర్స్ తర్వాత క్యాప్టెన్ జీసీ పార్కర్ ఇంటెన్షనల్ గా ఆ షిప్ ని హైతీ దగ్గర ఒక రీఫ్ కి గుద్దేశాడు. ఇది ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేసి ఇన్సూరెన్స్ మనీ కోసం ఇలా చేశాడు. కెప్టెన్ పార్కర్ చేసిన ఇన్సిడెంట్ కి మేరీ సెలెస్ట్ బాగా డ్యామేజ్ అయిపోయింది. రిపేర్ చేయడానికి కూడా వీలు లేనంతగా. కానీ సర్ప్రైజింగ్ గా అది మునిగిపోలేదు, అలాగే ఉండిపోయింది. మేబీ ఆత్మలే దాన్ని కాపాడాయేమో. అంత డ్యామేజ్ అయినా మునిగిపోలేదా గోస్ట్ షిప్. అలా హైతీ రీఫ్ లోనే ఉండిపోయింది. అలా కొన్ని సంవత్సరాలు ఉండిపోయి మెల్లగా సముద్రంలోకి కలిసిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.